రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి సతీమణి శాంతి శ్రీహరి కుమారుడు మేఘాంష్తో ఈ వారం లీడర్ విత్ వంశీ. రాబోయేటువంటి రోజుల్లో జూనియర్ రియల్ స్టార్గా అరంగేట్రం చేస్తున్నటువంటి మేఘాంష్తో స్పెషల్ ఇంటర్వ్యూ. యా మేఘాంష్. హలో అండి. హలో. హాయ్ మేడం. రైట్. ఏంటి మేఘాంష్ ఫస్ట్ సినిమా ఫీల్డ్లో తండ్రి గారు తల్లిగారికి సౌత్ ఇండియాలోనే తాతయ్య కూడా మీ నాన్నగారు తమిళ హీరో. ఒక సౌత్ ఇండియాలోనే ఒక సినీ ఫీల్డ్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు. ఆ కుటుంబంలో నుంచి మీరు వస్తున్నారు, ఏంటి మీ ఫీల్? వెరీ ఆనర్డ్ అండి. అసలు వీళ్ళ కడుపులో పుట్టడానికి ఐ షుడ్ బి వెరీ లక్కీ. చాలా అసలు. అవునా? ఎస్పెషలీ మమ్మీని డాడీని పక్కన పెడితే మా తాతగారు ఉన్నారు, మమ్మీ వాళ్ళ డాడీ. అవును. సో ఎప్పుడు చెప్పలేదు బయట, ఎప్పుడు కొంచెం ఎక్కిరిస్తూనే ఉంటాను. అంటే మీ నాన్న కంటే మా నాన్నే గ్రేట్. అంతే కదా. సో చూసినప్పుడు అప్పుడప్పుడు షాకింగ్ అనిపించింది, ఆ కాలంలో ఇంత మంచిగా చేస్తారా అని. దాని తర్వాత మళ్ళీ డాడీ చూసినాక ఇంకా లేదు మీ నాన్న అంత. మీరిద్దరిలో మీ నాన్నగారికి మార్కులు ఇస్తారా, శ్రీహరి గారికి మార్కులు ఇస్తారా చెప్పండి. మరి ఓకే రైట్. అంటే ఏంటి మీ నాన్నగారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ? అప్పట్లో తమిళ హీరోగా ఇస్ వెరీ డిఫరెంట్. ఎక్కడ నుంచి దూకమంటే దూకుతాడు. పేరేంటి? సిఎల్ విజయపురి వీరన్ ఆనందన్ అంటారు. ఆయన వచ్చి ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ, ఐ థింక్ ద లోకం మొత్తం చెప్తా కూడా ఆయన ఒకటే వచ్చి రియల్గా లయన్ తోటి టైగర్ తోటి ఫైట్ చేసిన వాడు. టైగర్ చచ్చిపోయింది. ఓ, లయన్ తో టైగర్ తో ఫైట్ చేస్తే టైగర్ చంపేశాడు. జంగిల్ ఫిల్మ్ ఉంటుంది కదా, అట్లా చేస్తే టైగర్ చచ్చిపోయిందంట. ఆ తీసి ఇల్లు కొట్టాలంటే నిజంగా తీసుకొట్టేశాడంట. ఇట్స్ లైక్ వెల్ బిల్ట్. అదే వచ్చి మా ఆయనకి వచ్చింది. నేను వయసు అయిపోయింది కదా ఇప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం సన్నమే లేండి. లేదు, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను. నా పిల్లలకి వచ్చింది. మీ పిల్లలకి వచ్చిందా? ఓకే. ఏంటి మేఘాంష్ అసలు ఏంటి ఫస్ట్ సినిమా ఎట్లా ఉంది, అసలు ఎవరు సెలెక్ట్ చేశారు, ఏంటి స్టోరీ ఎట్లా చూసుకున్నావు, ఏంటి అసలు? ఫస్ట్ ఒక జనవరిలో అప్రోచ్ అయ్యారండి నన్ను ప్రొడ్యూసర్ గారు, ఇలా ఒక స్టోరీ ఉంది, రేపు డైరెక్టర్స్ వచ్చి చెప్తారు అని. వెంటనే నెక్స్ట్ డే మమ్మీని అన్నని ఇద్దరిని కూర్చోబెట్టేశాను. నాతో మమ్మీ ఒకసారి వినింది, సరే మమ్మీ ఒపీనియన్ కూడా తీసుకొని అన్నయ్యకి రెండు మూడు సార్లు వినిపించాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఒపీనియన్ తందే తీసుకుంటాను. డైరెక్షన్ చేస్తుంటాడు అంటే ఇద్దరు థింకింగ్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో అంటే తన థింకింగ్ నాకు నచ్చుతుంది. సో అన్నని అడిగాను, తను కూడా బాగుంది చేసేసింది మా. తర్వాత కొన్ని రోజులు మమ్మీని మస్కా కొట్టి నేను ఈ వయసులో అయ్యిందిరా హీరో అని నాకు ఒకటి ఇప్పటికీ నవ్వు వస్తుంది. వయసు చెప్తే మళ్ళీ తిరుతాడు. అవునా? ఏం తప్పేం లేదు, పర్లేదు. 18 ఇయర్స్. 18 ఇయర్స్ టర్నింగ్ 19 అండి. సెప్టెంబర్ వస్తే 19 వస్తుంది. ఈస్ జస్ట్ రన్నింగ్ 18 ఇయర్స్. ఓకే. టైం అలా కుదిరేసింది. కుదిరేసింది జాక్పాట్ కొడతాం. ఓకే. టైం కుదరటానికి మమ్మీ ప్రోత్సాహం లేదు? యాక్చువల్లీ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది వాడికి. అప్పుడే 15 ఇయర్స్ నేను వచ్చింది. 14 అప్పుడు. అప్పుడే వచ్చింది. వస్తే నేను చెప్పాను, నేను అయితే ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ చిన్నప్పుడు చేశారు కదా అట్లాంటి ఇదే అనుకుని కథ వింటే 3 హీరోయిన్స్ అంట, 5 ఫైట్లు అంట, 5 పాటలు వేసే నేనే చూడను ఈ సినిమా. వయసు అంత లేదు. అది కాపు. పోలీస్ ఆఫీసర్. ఆఫీసర్. దానికి అడిగాడు. దాని తర్వాత జిమ్ గిమ్ వెళ్ళి బాడీ మాత్రం ఇట్లా పెంచుకున్నాడు. బాడీ పెంచుకుని అంటే ఫాదర్ జీన్స్. ఫాదర్ జీన్. తాతయ్యది కూడా ఉంది. తాతయ్యది కూడా ఫాదర్. నాన్న చనిపోయే ముందు రోజు కూడా వాకింగ్ వెళ్ళేసి వచ్చారు. ఓకే. ఏంటి అంటే మీ ఫాదర్ సినిమాలు అసలు ఒక సినిమాలో ఒక డిఫరెంట్ ట్రెండ్ని సృష్టించాడు. ఎమోషన్ క్యారీ చేయటంలో ఆయన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాడు, భయాన్ని తెప్పిస్తాడు, అన్ని తెప్పిస్తాడు. ఏంటి ఆయన సినిమాల్లో చూసి మీరే నేర్చుకున్నారు?